హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఈ ట్రయాంగులర్ రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఏదైనా మనం ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టాప్ కార్నర్ లేయర్, ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ లేయర్, ఈ రైట్ సైడ్ కార్నర్ లేయర్ మూడు ఒకే షూట్ వచ్చేటట్టు చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ లేదు. ఇంకో గ్రీన్ ఎక్కడుందో చూడండి, ఫైండ్ చేయండి. ఇక్కడ ఉంది గ్రీన్, దీన్ని ఇలా టర్న్ చేస్తే వస్తుందా? ఇక్కడికి రాదు. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేస్తే ఈ రెండు మ్యాచ్ అవుతాయి, ఇది మిస్ మ్యాచ్ అయిపోద్ది. దీన్ని ఒకసారి ఇలా టర్న్ చేసి, దీన్ని ఒకసారి ఇలా టర్న్ చేసి, దీన్ని ఇలా టర్న్ చేసి అంటే ఇక్కడ రెండు గ్రీన్లు వస్తాయి. ఇప్పుడు ఇది టర్న్ చేసామంటే ఇది సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఈ కలర్ గ్రీన్ వచ్చేటట్టు చూసుకోండి. ఆల్రెడీ ఈ రెండు చేసాయి కాబట్టి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ రావాలి. దీనికోసం ఈ లేయర్లో రావాలి కాబట్టి మ్యాక్సిమం ఈ ట్రయాంగులర్ లేయర్లోనే ఉంటుంది అది గ్రీన్. ఇక్కడ ఉంది గ్రీన్, దీనికోసం ఒకసారి ఇలా టర్న్ చేసామంటే గ్రీన్ గ్రీన్ మ్యాచ్ అయిపోతుంది. ఇది వచ్చేసి సైడ్కి వెళ్ళి ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా టర్న్ చేసామంటే గ్రీన్ గ్రీన్ సెట్ అయిపోయినాయి. ఎంత ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ కలర్ గ్రీన్ వచ్చినట్టు చూసుకోండి. ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్కి ఏముంది, బ్లూ ఉంది. అది ఎక్కడ ఉంది? గ్రీన్ బ్లూ ఇక్కడ ఉంది, అంటే గ్రీన్ బ్లూ ఇక్కడ ఉంది కాబట్టి దీని ఫేస్ కింద తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని రైట్ సైడ్ టర్న్ చేసి, దీన్ని డౌన్ చేసి, దీన్ని ఇలా టర్న్ చేసి యాస్టీస్ పొజిషన్లో పైకి లేపేసామంటే గ్రీన్ బ్లూ మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రీన్ ఎల్లో ఎక్కడుంది? గ్రీన్ ఎల్లో ఇక్కడుంది, గ్రీన్ రెడ్ ఏమో ఇక్కడుంది. ఇది వచ్చేసి ఇక్కడికి రావాలి, ఇది వచ్చేసి ఇక్కడికి రావాలి. దీనికోసం మనం షఫుల్ చేద్దాం దీన్ని. దీన్ని షఫుల్ చేయాలంటే ఇలా అన్న తిప్పండి, ఇలా తిప్పేసి ఇది ఉంది కదా ఈ గ్రీన్ ఎల్లో, దీన్ని ఒకసారి ఇలా టర్న్ అన్న చేయండి, లేకపోతే ఇలా అన్న టర్న్ చేసి పైకి లేపేసేయండి. గ్రీన్ ఎల్లో ఇక్కడుంది కదా, గ్రీన్ ఎల్లో ఇక్కడ రావాలి. దీని కింద ఫేస్ కింద కరెక్ట్గా తెచ్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇలా టర్న్ చేసి, దీన్ని వచ్చేసి రైట్ సైడ్ డౌన్ చేసి, దీన్ని ఇలా తిప్పి పైకి లేపేసామంటే గ్రీన్ ఎల్లో మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ రెడ్ ఇక్కడ ఉంది, దీని ఫేస్ కింద ఉందా? లేదు, దీని ఫేస్ కింద తెచ్చుకుందాం. ఒకసారి తెచ్చుకున్న తర్వాత ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కిందకు వస్తుంది. లెఫ్ట్ సైడ్ కిందకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇలా టర్న్ చేసి, దీన్ని ఇలా డౌన్ చేసి, దీన్ని ఇలా తిప్పి పైకి లేపేసామంటే గ్రీన్ రెడ్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కలర్ అంతా వచ్చేసింది, ఈ లేయర్ అంతా సెట్ అయిపోయింది, ఈ లేయర్ అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ టూ లేయర్స్ చూసుకుందాం. ఈ టూ లేయర్స్ దీనికోసం ఎల్లో ఇక్కడ తెచ్చుకుందాం. నెక్స్ట్ దీన్ని ఇలా తిప్పామంటే ఎల్లో మ్యాచ్ అయిపోయింది, ఇక్కడ వచ్చేసి బ్లూ మ్యాచ్ అయింది, ఇక్కడ వచ్చేసి రెడ్ మ్యాచ్ అయింది, ఇక్కడ వచ్చేసి ఎల్లో మ్యాచ్ అయిపోయింది. ఈ లేయర్ అయిపోయిన తర్వాత ఈ రెండు సెట్ అవ్వాలి, ఈ రెండు కాదు, ఈ రెండు సెట్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు చూసుకున్నామంటే ఎలా పడతాలో ఉన్నాయి. ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ వచ్చేసి రెడ్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఎల్లో ఉంది, ఇక్కడ వచ్చేసి బ్లూ ఉంది, ఇక్కడ వచ్చేసి ఎల్లో ఉంది. దీనికోసం ఒక ఫార్ములా ఉంది. రైట్ సైడ్ డౌన్ చేసి, లెఫ్ట్ సైడ్ డౌన్ చేసి, ఇందాక ఏదైతే డౌన్ చేసామో ఇప్పుడు అప్ చేసేయండి దాన్ని, అంటే పైకి లేపేసేయండి. రైట్ సైడ్ ఇందాక డౌన్ చేసాం కాబట్టి ఇప్పుడు పైకి లేపేద్దాం, లెఫ్ట్ సైడ్ ఇందాక డౌన్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ దాన్ని పైకి లేపేద్దాం. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఎల్లో ఉండాలి కదా, అది మిస్ మ్యాచ్ అయిపోయింది, అది ఇక్కడికి వచ్చింది. దీన్ని మళ్ళీ సేమ్ యాస్టీస్ దాని పొజిషన్లో పెట్టేద్దాం. రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి, రైట్ సైడ్ డౌన్ చేసి, మళ్ళీ ఇందాక టర్న్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేసి పైకి లేపేద్దాం. సేమ్ మళ్ళీ ఇందాక ఏదో ఎలా ఉందో అలానే ఉంది. అంటే ఈ ఫార్ములా ఏంటంటే సేమ్ యాస్టీస్ రిపీట్ చేస్తూనే ఉండాలి. డౌన్ డౌన్ పైకి లేపేసి పైకి లేపేసేయండి. మళ్ళీ మిస్ మ్యాచ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని సెట్ చేసేయండి. అక్కడ సేమ్ ఇందాక మనం ఏ ఫార్ములా తీసేస్తామో ఆ ఫార్ములా. ఇప్పుడు చూసారంటే ఇక్కడ బ్లూ వచ్చింది, బ్లూ వచ్చింది, అంటే ఈ రెండు సేమ్ కలరే కదా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూద్దాం, ఎల్లో వచ్చింది, ఎల్లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చింది. దీనికోసం ఒక ఫార్ములా యూజ్ చేయండి. రైట్ సైడ్ ఉంది కదా, పైకి లేపి యూని అంటే ఫ్రంట్ చెప్పి మళ్ళీ ఈ రెడ్ ఉంది, రైట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పైకి లేపాం కాబట్టి ఇప్పుడు డౌన్ చేసి మళ్ళీ సేమ్ ఈ యూ ఏదైతే ముందుకు తిప్పుతున్నామో అలానే తిప్పుతూ ఉండండి. మళ్ళీ రైట్ సైడ్ కిందకి దించాం కాబట్టి పైకి లేపేసి మళ్ళీ యూని ఇలా ఫ్రంట్ తిప్పి ఇలా డౌన్ చేసామంటే
మళ్ళీ సేమ్ వేరే కలర్ చూస్తే, ఇందాక వేరే కలర్ వచ్చింది, ఇప్పుడు వేరే కలర్ వచ్చింది, ఇప్పుడు రెడ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి ఎల్లో వచ్చింది, ఇక్కడ వచ్చేసి బ్లూ వచ్చింది. దీనికోసం మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది. ఇందాక రైట్ సైడ్ పైకి లేపాం కాబట్టి, ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి డౌన్ చేద్దాం. డౌన్ చేసి ఇందాక సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూ ఎలా అయితే ఫ్రంట్కి జరిపాము అంటే చూసాము అలానే జరపండి. మళ్ళీ యూ వచ్చేసి డౌన్ చేసాం కదా ఇందాక, మళ్ళీ ఇప్పుడు ఇలా టర్న్ చేసి దీన్ని ఇలా తెప్పండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఇలా టర్న్ చేసాం అలానే. ఇందాక రైట్ సైడ్ పైకి లేపాం కాబట్టి ఇప్పుడు డౌన్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ దీన్ని ఇలా తీసుకురండి. నేను ఈ ఫార్ములాస్ అంతా స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటట్టు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇందాక డౌన్ చేసాం కదా, ఇందాక అదే ఇందాక పైకి లేపాం కాబట్టి ఇప్పుడు డౌన్ చేద్దాం. ఇప్పుడు చూసామంటే కలర్స్ అంతా సెట్ అయిపోయింది. చూసారా ట్రయాంగులర్ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం అంటే చాలా ఈజీ. మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.